వైద్య ఆరోగ్య రంగానికి రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని అన్నారు ప్రభుత్వవే ప్రేగా కాంతారావు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మనుగూరు ప్రభుత్వ ఆసుపత్రిలో కోటి రూపాయలతో ఏర్పాటు చేసిన ఆక్సిజన్ ప్లాంట్ ను జిల్లా కలెక్టర్ తో కలిసి ప్రారంభించారు. కోట్లాది రూపాయలతో ప్రభుత్వ ఆసుపత్రులు ఆరోగ్య ప్రాథమిక కేంద్రాలు బస్తీ దవాఖానల్లో మెరుగైన వసతులను కల్పిస్తున్నట్లు చెప్పారు. రానున్న రోజుల్లో పినపాక నియోజకవర్గంలో అదనంగా మరిన్ని ఆసుపత్రులను నిర్మిస్తామన్నారు ప్రేగా కాంతారావు. मन मनुगूर संबंध 100 पड़कल हास्पिटल्लो मरि इप्पटिके अनेक रकल सौकर्यालु डाक्टर्स अंदरू अदाटक राव जी इंका कोई इबाई इबंध मैं सीएसआर निधि మరి వారికి ఏర్పాటు చేయడం జరిగింది. నిధులు కేటాయించడం జరిగింది. దాంతోనే ఒక 1 మంత్ లో పూర్తి స్థాయిలో దసరా నాటికల్లా పూర్తి స్థాయిలో ఈ హాస్పిటల్ ని అందుబాటులోకి తీసుకురావాలని చెప్పేసి ఇటు కలెక్టర్ గారు తర్వాత నేను మంత్రి గారితో మాట్లాడి అన్ని విధాల సౌకర్యాలు కల్పించేటువంటి పనిలో పూర్తిగా సీరియస్ గా నిమగ్నం అవడం జరిగింది. ఈ రోజు ఈ హాస్పిటల్ సంబంధించి 100 పడకల హాస్పిటల్ కు సంబంధించి మరి ఆక్సిజన్ ప్లాంట్ వచ్చేసి ఒక నిమిషానికి 600 లీటర్ల ఉత్పత్తి చేసేటువంటి ఆక్సిజన్ ప్లాంట్ ను కూడా కోటి రూపాయలు వెచ్చించి ఈ రోజు ప్రారంభించుకోవడం జరిగింది.